సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ సంహిత, బాగున్నావా? బాగున్నాను తల్లి, బాగున్నానమ్మా. అనంతా తులాతే అనుకుంటూ చెప్పి చేసావా? అదే అనంత అనంత తులాతే, స్వామి నిజమైతే, కలే నిజమైతే, నా కాలు కలవాల్సిందే అనుకుని ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మీకు మీ కుటుంబానికి సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్దిస్తున్నాను తల్లి. సాయిరమ్మన, లేదు అది పౌడర్ చేసి నీళ్ళలో కలిపి కాస్త అయితే ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నా ఇంట్లో సంప్రోక్షణ చేసుకోవడానికి వాడుకోండి అమ్మా. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.